హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ దిలీప్ మురుగన్, వెల్కమ్ టు టెడ్ మెడ్టెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే డిఎస్ఎల్ఆర్ వీడియో రికార్డింగ్ సెట్టింగ్స్. ఓకే, సో డిఎస్ఎల్ఆర్లో వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు సెట్టింగ్స్ అంటే ISO ఎలా పెట్టాలి, అపాచర్ ఎలా పెట్టాలి, అండ్ నెక్స్ట్ మనకి షట్టర్ స్పీడ్ ఎంత ఉండాలి, ఉన్న తర్వాత మనకి 60 ఫ్రేమ్స్, 30 ఫ్రేమ్స్, నెక్స్ట్ ఆటో ఫోకస్ ఎలా పెట్టాలి, లైవ్ మోడ్ అంటే ఏంటి, బ్రాకెటింగ్ మోడ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ ఆటో వైట్ బ్యాలెన్స్ అంటే ఏంటి, ఎలా పెట్టుకుంటే బాగుంటుంది, యూట్యూబ్ వీడియోస్కి ఎలా పెట్టుకోవాలి, షార్ట్ ఫిల్మ్స్కి ఎలా పెట్టుకోవాలి, ప్రతి ఒక్క దాని గురించి కూడా నేను ఈరోజు వీడియోలో నేను ప్రాక్టికల్గా అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నాకు కొన్ని లైక్స్ అండ్ షేర్స్ అయితే మాత్రం కావాలి, ఎందుకంటే ఈ జానర్ మీద వీడియోస్ చేస్తే చాలా తక్కువ వ్యూస్ వస్తాయి. సో మీరే ఎలా అయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఇంకెంత కాలస్యం, లెట్స్ బిగిన్ అవ్ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోకి ఏ సెట్టింగ్స్ ఎలా చేసుకుంటే మనకి మంచి వీడియోగ్రఫీ అయితే వస్తుంది, కొన్ని టిప్స్ కూడా నేను ఇందులో చెప్తాను. సో వీడియో అనేది మనం ఎలా తీయాలి, షార్ట్ ఫిల్మ్స్లో ఎలా తీయాలి, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు డైరెక్ట్గా ప్రాక్టికల్ థియరీ అయితే ప్రాక్టికల్గా అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇది నేను వచ్చేసి వాడింది Canon 77D. ఇప్పుడు నేను దీన్ని వీడియో మోడ్లోకి ఆన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫోటో మోడ్ ఇది, అండ్ నేను ఇప్పుడు దీన్ని వీడియో మోడ్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. వీడియో మోడ్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదా, సో ఇవి నేను పెట్టుకున్న సెట్టింగ్స్ వచ్చేసరికి. సో ఇక్కడ మీకు క్యూ బటన్ ఏదైతే కనిపిస్తుందో ఆ క్యూ బటన్ అనేది మీరు ప్రెస్ చేసి దేన్నైనా సరే మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సో ఆటో లైటింగ్ ఆప్టిమైజేషన్ అని మీకు కనిపిస్తుంది కదా, ఇది ఒకవేళ షార్ట్ ఫిల్మ్స్ కానీ తీసేవాళ్ళు మాత్రం లైటింగ్ ఆప్టిమైజేషన్ అనేది కంప్లీట్గా మీరు ఆఫ్ చేసుకోండి. ఓకే, సో లైటింగ్ ఆప్టిమైజేషన్ అయితే కంప్లీట్గా మీరు ఆఫ్ చేసుకోండి, లేదు మీరు యూట్యూబ్ వీడియోస్ తీసేటప్పుడు లైటింగ్ ఆప్టిమైజేషన్ అనేది పెంచుకోండి. ఎందుకో ఏంటి అనేది మనం టైం ఉన్నప్పుడు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆటో ఫోకస్ అనేది మీకు ఒకవేళ బయట రన్నింగ్ మోడ్లో ఉండేటప్పుడు మీరు తీస్తున్నారు అంటే అప్పుడు మీరు ఆటో ఫోకస్ లైవ్లో పెట్టండి, లేదు సబ్జెక్ట్ మొత్తం మధ్యలోనే ఉంది ఇంకెక్కడికి షిఫ్ట్ అవ్వలేదు అనేటప్పుడు మధ్యలో మాత్రమే పెట్టండి. ఓకే, సో ఇప్పుడు నేను దాన్ని చూపిస్తాను చూడండి, ఓన్లీ అక్కడ మాత్రమే చూసారు కదా బ్రాకెటింగ్ ఉంది, ఆ బ్రాకెట్లో మాత్రమే మనకి అక్కడ కనిపిస్తుంది, అక్కడ మాత్రం ఫోకస్ ఉంటుంది, ఇంకెక్కడికి వెళ్ళే సరే ఫోకస్ అయితే అవ్వదు. సో నేను అక్కడికి వెళ్ళేసరికి నాది కూడా ఫోకస్ చేసుకుని చూసారు కదా, అదే నేను కిందకు వచ్చాను అనుకోండి అది ఫోకస్ చేసి చూసారు కదా, అలానే మనకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆటో ఫోకస్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోండి, ఎందుకంటే ఇదే ఇంపార్టెంట్ మనకి డిఎస్ఎల్ఆర్లో. నెక్స్ట్ ఆటో ఫోకస్ పాయింట్ అని చూసారు కదా, ఈ పాయింట్ ఏంటంటే మీరు ఎక్కడ ఆ పాయింట్ని మీరు ఫిక్స్ చేస్తారో అక్కడ అది, సో ఎక్కడైతే మీరు అవుట్ ఆఫ్ ఫోకస్ ఫిక్స్ చేస్తారో అక్కడ మాత్రమే ఫోకస్ చేస్తుంది, మిగతా అదంతా కూడా మనకి ఏంటంటే అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతుంది. సో చూసారు కదా అక్కడ ఫోకస్ అయింది, ఒకవేళ నేను ఇగోండి చేయి ఇక్కడ పెట్టాను కదా, అదే తీసుకెళ్ళి అక్కడ పెట్టాను అనుకోండి, ఇప్పుడు నా చేతిని ఇప్పుడు నా ఫింగర్స్ని అది ఫోకస్ చేసుకుంటుంది, అంటే ఇప్పుడు మళ్ళీ అది నాది ఫోకస్లోకి తీసుకుంటుంది. సో చూసారు కదా ఫోకస్లోకి తీసుకుంది, ఇది ఆటో ఫోకస్ మీరు ఎలా పెట్టుకోవాలి. ఇప్పుడు దేనిది ఏ ఆటో ఫోకస్ దేనికి ఎలా పెట్టాలో చెప్తాను చూడండి. మీరు ఒకవేళ యూట్యూబ్ వీడియోస్ కానీ చేసినట్టయితే ఆటో ఫోకస్ లైవ్ అని కనబడుతుంది చూసారు కదా, దాన్ని పెట్టుకోండి. అప్పుడేమవుతుంది ఏంటంటే మీరు ఎటు నుంచి ఎటు మూవ్ అయినా సరే మొత్తం ఇది ఫోకస్లోకి తీసుకుంటుంది, చూసారు కదా మొత్తం ఆటో ఫోకస్లోకే మీకు తీసుకుంటుంది. ఓకే, మీకు ఇక్కడ కనిపించేది చాలా తక్కువ కానీ ఇంకా మీకు ఎక్కువ చూపించాలి. నాకున్న లిమిటేషన్స్ ఏంటి అంటే కరెక్ట్గా ఈ స్క్రీన్లో ఎంత మాత్రమే చూపించగలం, అండ్ దీనికి స్క్రీన్ రికార్డింగ్ ఉంటే చాలా బాగుండేది. ఓకే, నెక్స్ట్ ఫుల్ హెచ్డీలో ఎంత తీయాలి అని అంటే మీరు 60 ఫ్రేమ్స్లో తీసుకోవచ్చు, లేదు సినిమాటిక్ వ్యూ కావాలి అనుకుంటే ఫుల్ హెచ్డీ 30 ఫ్రేమ్స్లో మీరు తీయచ్చు. అండ్ నేనైతే యూట్యూబ్ వీడియోస్ని 60 ఫ్రేమ్స్లోనే తీస్తాను, సో కంప్రెస్ అయ్యేటప్పుడు మనకి 24 ఫ్రేమ్స్ కానీ 30 ఫ్రేమ్స్ కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే మనకి రెక్టిఫై చేసి చూపిస్తుంది. నెక్స్ట్ లైటింగ్ అనేది పెరిగింది తగ్గింది ఇది ఎలా మనం చూసుకుంటామంటే హిస్టోగ్రామ్ అని మనకు కనిపిస్తుంది చూసారు కదా, సో దీన్ని మనం హిస్టోగ్రామ్ అంటాం. సో ఈ హిస్టోగ్రామ్ ఇటువైపు ఉన్నదనుకోండి కంప్లీట్గా అక్కడ బ్లాక్స్ ఉన్నట్టు, హిస్టోగ్రామ్ ఇటువైపు ఉందనుకోండి ఎక్కువ వైట్ ఉన్నట్టు. సో ఇక్కడ మీకు లైటింగ్ అనేది ఎలా పెంచుకోవాలి ఏంటి అనేది మీరు డిసైడ్ అవ్వాల్సింది కేవలం దీనివల్లే. సో కెమెరా కొంచెం షేక్ అవుతుంది ఎందుకంటే నేనే వీడియో రికార్డ్ చేసుకోవాలి కాబట్టి, సో ఏమైతే అనుకోకండి. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారిగా బ్రైట్ అయిన దగ్గరికి నేను ఫోకస్ చేస్తాను, సో అప్పుడు మీకు ఎలా ఉంటుందో నీ హిస్టోగ్రామ్ ఎలా రావాలో కూడా నేను మీకు చెప్పి చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు ఇన్ఫో బటన్ అని కనిపిస్తుంది చూసారు కదా, సో ఇన్ఫో బటన్ మీద మీరు ప్రెస్ చేసినట్టయితే ఇలా వస్తుంది, అలా మీకు హిస్టోగ్రామ్ వచ్చేంత వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు. సో హిస్టోగ్రామ్ వచ్చినంత వరకు కూడా మీరు ఆ ఇన్ఫో బటన్ కానీ సెట్టింగ్స్ బటన్ కానీ మీరు ప్రెస్ చేస్తే ఆర్ నికాన్ ఆర్ కెనాన్ కానీ, కెనాన్ అయితే ఇన్ఫో బటన్. ఓకే, ఇప్పుడు మీకు అక్కడ హిస్టోగ్రామ్ కనిపిస్తుంది అంటే ఎక్కడో కొంచెం డార్క్ ఉంది, ఆ డార్క్ ఎక్కడ ఉంది, టీవీ అనేది కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది కదా అక్కడ డార్క్ ఉన్నట్టు అనమాట. ఈ స్పైక్స్
ఈ స్పైక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెంటర్లో ఉంటే మీకు లైటింగ్ కండిషన్ బాగా ఉన్నట్టు, లేకుండా ఇట్ సైడే ఉంటే మీకు ఇమేజ్ అనేది ఇట్ సైడ్ ఉంటే డార్క్, ఇట్ సైడ్ ఉంటే ఓవర్ ఎక్స్పోజ్ అయినట్టు. సో మిడిల్లో ఉండేలాగా చేసుకోవాలి. ఇప్పుడు నేను లైటింగ్స్ అవి నేను ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను. సో అది ఎలా అడ్జస్ట్ చేసుకుంటుందో చూడండి. సో నేను ఒక లైటింగ్ అయితే పెట్టాను. సో ఇప్పుడు చూసారు కదా లైటింగ్ కండిషన్ ఇది పర్ఫెక్ట్ అనమాట. సో నేను ఇప్పుడు ఏం వేసాను అంటే హారిసన్ లైట్ అయితే వేసాను, అండ్ ఇంకొక ఎల్ఈడి కూడా నేను వేస్తాను, అండ్ అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో పర్ఫెక్ట్ అనమాట ఈ లైటింగ్ కండిషన్ అనేది ఎలా ఉండాలి. మనం ఎప్పుడైనా లైటింగ్ పెడితే ఎలా ఉండాలి, మీకు స్పైక్స్ చూసారా ఒక్కో దగ్గర ఒక్కటి ఒక్కో దగ్గర ఒకటి. ఇదేంటి అంటే ఇక్కడ రిఫ్లెక్షన్స్ అనమాట. ఇక్కడో రిఫ్లెక్షన్ ఉంది, ఎక్కడో రిఫ్లెక్షన్ ఉంది, ఇక్కడ ఒక రిఫ్లెక్షన్స్ ఉంది కదా. ఒక మీదలో మీరు డైరెక్ట్గా బ్లాక్లో కానీ పెడితే ఒకటే లైన్ వస్తుంది చూడండి. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే ఫోకస్ చేశాను, ఓన్లీ టీవీనే ఫోకస్ చేశాను. ఇప్పుడు చూడండి ఏమైంది, మొత్తం బ్రైట్ అయిపోయింది చూసారా. ఓకే మొత్తం నేను టీవీనే ఫోకస్ చేశాను. ఈ సింగిల్ లైన్ ఏదైతే ఉందో, ఓకే ఈ సింగిల్ లైన్ ఏదైతే ఉందో అది సైడ్ ఉన్న వైట్ అనమాట. ఇప్పుడు నేను దీన్ని ఇంకొంచెం తిప్పుతాను, అది కూడా ఆప్షన్ టైప్ చూసారు కదా. హిస్టోగ్రామ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. అసలు హిస్టోగ్రామ్ గురించి మీకు క్లారిటీగా తెలిస్తే మీకు ఖచ్చితంగా వీడియోస్ తీయడం కానీ, లేదు అనుకుంటే మీకు ఫొటోస్ తీయడం కానీ చాలా ఈజీగా వస్తుంది. సో ఇప్పుడు నేను దాన్ని అవుట్ ఆఫ్ జూమ్ చేస్తాను చూడండి. సో జూమ్ అవుట్ చేశాను కదా, మళ్ళీ మీకు ఎక్కువ స్పైక్స్ వచ్చాయి. అంటే ఒక లైట్ని మీరు వేసిన తర్వాత ఏ ఆబ్జెక్ట్ మీద పడైనా సరే ఆ లైట్ మళ్ళీ ఈ సెన్సార్లోకే రిఫ్లెక్ట్ అయితే, ఓకే ఈ సెన్సార్లో కానీ రిఫ్లెక్ట్ అయితే ఆ లైటింగ్ రిఫ్లెక్షన్స్నే ఈ సెన్సార్ గ్రాప్ చేసుకొని మీకు పిక్చర్లా చూపిస్తుంది. ఓకే సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఇన్ని రకాల ఆబ్జెక్ట్స్ మీద పడి రావటం వల్ల మీకు నెంబర్ ఆఫ్ స్పైక్స్ వస్తున్నాయి. ఎప్పుడైతే మీరు ఒక సింగిల్ ఆబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తారో అప్పుడేమవుతుందంటే ఇగోండి సింగిల్ స్పైక్ మాత్రం వస్తుంది. సో ఇక్కడ మీకు ఎక్కువ స్పైక్స్ ఉన్నాయంటే మీకు లైటింగ్స్ రకరకాల సోర్సెస్ నుంచి వస్తున్నట్టు. ఓకే మీ ఆబ్జెక్ట్ అక్కడ ఉన్న మీ సబ్జెక్ట్ను బట్టి మీరు ఈ లైటింగ్ ఆప్టిమైజేషన్ అనేది చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ సెట్టింగ్ చూపిస్తాను చూడండి. సో ఇది ఫోకస్, అండ్ నెక్స్ట్ ఫుల్ హెచ్డియా నాన్ ఫుల్ హెచ్డియా అది మీరు చేసుకుంటారు. నెక్స్ట్ మీకు రికార్డింగ్ సైజ్ వచ్చేసరికి మీరు సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ మీకు ఇదేంటి అంటే ఇమేజ్ డిజిటల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటారు. సో ఇది మీరు ట్రైపోడ్లో ఉండేటప్పుడు ఆఫ్లో పెట్టుకోండి, లేదు రన్నింగ్ షాట్స్ మీరు ఓన్గా తీసుకుంటున్నారు అంటే మీరు ఆన్లో పెట్టుకోండి. కాకపోతే జూమ్ అయితే అవుతుంది, సో మీకు సెన్సార్ అనేది క్రాప్ అయితే అవుతుంది కాబట్టి మీరు డిజిబుల్లోనే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మీకు ఆటో వైట్ బ్యాలెన్స్, ఆటో వైట్ బ్యాలెన్స్లోనే ఉంచండి. నెక్స్ట్ మీకు ఎప్పుడైనా సరే వీడియో ఒక సినిమాటిక్ షార్ట్స్ కానీ మీరు తీసుకుందాం, తర్వాత ప్రొడక్షన్లో మీరు చూసుకుంటాను అనుకుంటే మీరు ఎప్పుడు స్టాండర్డ్లో పెట్టండి, ఆటోలో పెట్టవద్దు. ఓకే ఇదొక్కటి నేనైతే మీకు ఇచ్చే టిప్. సో ఇక్కడ మీరు ఎప్పుడు స్టాండర్డ్లో ఉంచండి, లేదు యూట్యూబ్ వీడియోస్ చేస్తే ఆటోలో పెట్టండి, లేదు అనుకుంటే స్టాండర్డ్లో ఉంచండి ఎక్కువ వీడియో ఎడిటింగ్ చేస్తాను అనుకుంటే. ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే షట్టర్ స్పీడ్ ఎంత ఉండాలి, అపర్చర్ ఎంత ఉండాలి, ఐఎస్ఓ ఎంత ఉండాలి. సో ఇక్కడ మొత్తం లైటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ నేను చూపించేది ఏదైనా సరే జస్ట్ ఒక ఐడియాకి మాత్రమే. సో షట్టర్ స్పీడ్ ఎప్పుడు కూడా మీరు ఎన్ని ఫ్రేమ్స్ పర్ సెకండ్స్ రికార్డ్ చేస్తున్నారనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ షట్టర్ స్పీడ్ వచ్చేసి మీరు ఎన్ని ఫ్రేమ్స్ రికార్డ్ చేస్తున్నారు, నేను ఇప్పుడు 60 ఫ్రేమ్స్ అంటే షట్టర్ స్పీడ్ మినిమం దానికి డబల్ ఉండాలి, అంటే లైక్ 100 120 ఇలా ఉండాలి. ఒకవేళ తగ్గించాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుందో తెలుసా మీకు, ఇక్కడ మీకు ఇది అందులో కనిపించడం లేదు కానీ ఎలా వస్తుందంటే జీబ్రాస్ వస్తాయన్నమాట. సో చూసారు కదా ఇలా ఇలా వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే పర్ఫెక్ట్గా ఆ లైటింగ్ కండిషన్ మీకు ఇంకా ఇక్కడ కనిపించడం లేదు, కొంచెం 80 పెట్టినా వచ్చేస్తుంది జీబ్రాస్, లేదు అన్నా అది 125 పెట్టినా సరే మీకు జీబ్రాస్ వచ్చేస్తే మీకు ఇక్కడ చూపించడం లేదు కెమెరాలో కానీ బయట అయితే మాత్రం క్లియర్గా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి షట్టర్ స్పీడ్ వచ్చేసరికి దానికి డబుల్ ఉండాలి. అండ్ నెక్స్ట్ అపాచర్ వచ్చేసరికి మీ ఎంత తగ్గించి పెట్టుకుంటే అంత మంచిది మీ లైటింగ్ బట్టి. సో షట్టర్ స్పీడ్ అది అపాచర్ అనేది మీరు 4 or 2.8 ఉండేవాళ్ళు 1.8 పెట్టుకోండి. ISO అనేది కూడా మీకు నచ్చినట్టు మీరు ఆ లైటింగ్ కండిషన్ బట్టి మార్చుకుంటూ ఉండొచ్చు. అండ్ బాగా ISO తగ్గించాను. అండ్ ఇక్కడ 800 అనేది కొంచెం డార్క్గానే ఉంది, ఇగోండి 1600. సో మొబైల్లో ఆప్టిమైజ్ చేసేస్తూ ఉంటుంది, అది మెయిన్ ఇబ్బంది. సో ఇక్కడ చూసారు కదా నేను ఇది పెంచడం వల్ల నేను కూడా టీవీలో కనిపిస్తున్నాను చూసారు కదా. సో ISO ఈ రేంజ్లో ఉంటుంది. సో ఈ హైబ్రిడ్ ISO అని కనిపిస్తుంది, ఎక్స్పెండబుల్ ISO అని చాలామంది చెప్తూ ఉంటారు, అది ఎలా ఎక్స్పెండబుల్ చేసుకోవాలో అడుగుతూ ఉంటారు కదా. సో దానికంటే ఒక సెట్టింగ్ ఉంది, అది మీరు అడిగితే ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో ఇది హైబ్రిడ్ ISO నేనైతే పెట్టుకున్నాను. ఈ హైబ్రిడ్ ISO అంటే మీకు 25600 ISO ఇది, ఇది వచ్చేసరికి 12800. యాక్చువల్గా మీకు కెమెరా 12800 వరకు మాత్రమే పనిచేస్తుంది, కానీ ఈ హైబ్రిడ్ ISO ఎలా తేవాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇది ISO అనేది మనం ఎలా సెట్ చేసుకోవాలి. సో నాకు 3200 అనేది సరిపోతుంది. సో ఫ్రెండ్స్ అంతే మనకి వీడియోగ్రఫీలో
ఇలా మాత్రమే మీరు సెట్ చేసుకోండి, ఇంతకు మించి మనకి సెట్టింగ్స్ ఏమీ ఉండవు. అండ్ తర్వాత అంతా కూడా మనం ఎడిటింగ్లో అయితే మనం చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అది ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దిస్ ఈజ్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.